Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Marku Rajakeeyam akada TDP chethulu teesinatlena Jagan Marku Rajakeeyaniki Chandrababu saitham bitra povalsinde Chandrababu pattu ekkada undo chusi mari Jagan gattigane debbestunnadu టీడీపీని దశాబ్దాలుగా ఆదరించిన ఉత్తరాంధ్రను ఇప్పుడు ఆ పార్టీకి కాకుండా చేసేందుకు జగన్ వేస్తున్న ఎత్తులు అన్నీ ఇన్నీ కావు. అందులో భాగంగానే ఏరే కోరి మరి మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన సిదిరి అప్పలరాజును మంత్రిని చేశారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో పెద్ద ఎత్తున మత్స్యకార సామాజిక వర్గం ఉంది. వారికి టికెట్లు కూడా పెద్దగా దక్కిన దాఖలాలు లేవు. వారితో ఓట్లు వేయించుకోవడం తప్ప ఎమ్మెల్యేలను చేసిన చరిత్ర కూడా పెద్దగా ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇక టీడీపీ ఇప్పటికీ 3 సార్లు వాసుపల్లి గణేష్ కుమార్కి విశాఖలో టికెట్ ఇస్తే ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఆయనకు మంత్రి కాదు కానీ ప్రభుత్వ విప్ కూడా దక్కలేదు. ఇక జగన్ ఉత్తరాంధ్ర సామాజిక సమీకరణలను పూర్తిగా ఆకళింపు చేసుకున్నారు. గత పాలకులు విస్మరించిన వర్గాలను అక్కున చేర్చుకుంటున్నారు. అందులో భాగంగానే ఎమ్మెల్యే టికెట్ అప్పలరాజుకి ఇచ్చారు. ఇప్పుడు మంత్రిని కూడా చేశారు. అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో పొలిటికల్గా కేవలం వెలమల డామినేషన్కే చంద్రబాబు అవకాశం ఇస్తే జగన్ మాత్రం మరో బలమైన సామాజిక వర్గం కాళింగులను కూడా చేరదీస్తున్నారు. స్పీకర్గా తమ్మినేని సీతారాంకి అవకాశం ఇవ్వడం కూడా అలాగే చూడాలి. రానున్న రోజుల్లో ఇదే సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి కూడా సముచిత స్థానం కల్పించేందుకు కూడా చూస్తున్నారు. ఇక వెలమలకు ఎన్ని రకాలుగా అవకాశాలు ఇచ్చినా కూడా కీలకమైన పోస్టులు మాత్రం వారికి దక్కలేదు. దాంతో జగన్ వారికి అతి ముఖ్యమైన పోర్ట్ఫోలియోలు ఇవ్వడం ద్వారా తనకు చంద్రబాబుకు తేడా ఇదేనని చూపిస్తున్నారు. ఇక తూర్పు కాపులు కూడా చంద్రబాబు హయాంలో ఇబ్బంది పడ్డారు. అయితే జగన్ మాత్రం బొత్స సత్యనారాయణకు అతి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను కట్టబెట్టి ఆయన హోదాను స్థాయిని పెంచారు. అదేవిధంగా ఓసీ కాపుగా ఉన్న అవంతి శ్రీనివాస్ను మంత్రిని చేయడం ద్వారా ఉత్తరాంధ్రలో కాపులకు తాను కాపు కాస్తున్నట్లుగా చెప్పకనే చెప్పారు. ఇక గిరిజన వర్గాలకు చంద్రబాబు మొండి చేయి చూపించారు అంటారు. కేవలం మంత్రి పదవి కోసమే వైసీపీని వీడి టీడీపీలో చేరిన కిడారి సర్వేశ్వరరావును ఆశపెట్టి మరీ అలాగే ఉంచేశారు. చివరికి ఆయన మరణంతో కానీ చంద్రబాబుకు మంత్రి పదవి ఇవ్వాలన్న ఆలోచన రాలేదు. అది కూడా ఎన్నికలకు 6 నెలల ముందు సర్వేశ్వరరావు కుమారుడు శ్రావణ్ను మంత్రిని చేసి అసెంబ్లీకి నెగ్గలేదని తర్వాత తీసేశారు. దీంతో జగన్ అలా కాకుండా తనతో పాటే విజయనగరం జిల్లాకు చెందిన పుష్పశ్రీవాణికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. విని వెంటనే గిరిజన సలహా మండలిని కూడా ఏర్పాటు చేసి గిరిజన ఎమ్మెల్యేలందరికీ చోటు కల్పించారు. మొత్తానికి బీసీలలో వెనక్కి నెట్టబడిన వర్గాలను ఆదరించడం ద్వారా జగన్ తనదైన సామాజిక న్యాయం పాటిస్తున్నారు. 2024 నాటికి ఉత్తరాంధ్రను వైసీపీకి కంచుకోటను చేయాలనుకుంటున్నారు. అదే కనుక జరిగితే తెలుగుదేశానికి ఎప్పుడూ విపక్ష స్థానమే ఖాయమవుతుందనడంలో డౌటే లేదు.